ఖజానాలో డబ్బు లేదు, పరిపాలించడానికి రాజధాని లేదు, సెక్రటరేట్ లేదు, పరిశ్రమలు లేవు. అయోమయంగా సమస్యల వలయంలో ఉన్న అనాథ బిడ్డని, 5 కోట్ల మంది ప్రజల్ని, 68 సంవత్సరాల ఒక వృద్ధుడు తన గుండెలకు హత్తుకొని 4.5 సంవత్సరాల కింద పడకుండా సాగింది అబద్ధమా అని నేను అడుగుతున్నాను. మన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది వజ్రపు సింహాసనం కాదు. 2014లో ఒక ముళ్ళ కుర్చీ వేశాం, ఆయనకి సిలువ భుజానికి ఎత్తాం, ముళ్ళ కిరీటం పెట్టాం. ఏలుకో నాయన అని సవాలు విసిస్తే 4.5 సంవత్సరాలు కళ్ళల్లో పెట్టుకుని కాపలా కాసిన మాట అబద్ధమా అని అడుగుతున్నాను. ఇంటి ముందుకు వచ్చిన సిమెంట్ రోడ్ అబద్ధమా? ఈది చివరికి వచ్చిన కుళాయి అబద్ధమా? ఈదిలో వెలిగే ఎల్ఈడి బల్బ్ అబద్ధమా? పండగ పండక్కి నీ ఇంటికి వచ్చిన సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ కానుక అబద్ధమా అని నేను అడుగుతున్నాను. పట్టణానికి వస్తే 5 రూపాయలకి అన్నం పెట్టిన అన్నం పూట అన్నం క్యాంటీన్ అబద్ధమా? చంద్రన్న సలివేంద్రాలు అబద్ధమా? కట్టుకున్న వాళ్ళు కాని కట్టుకున్న భార్య కాని ఇంట్లో సంపాదించేటువంటి ఒక వ్యక్తి సరిపోతే ఓడి పని ఏడుస్తున్నప్పుడు బంధువుల కన్నా ముందుగా వచ్చి భరోసా ఇచ్చిన చంద్రన్న బీమా అబద్ధమా అని అడుగుతున్నాను. పనుగులు ఎత్తుకున్న పోలవరం అబద్ధమా? ఆకృతి కాలుస్తున్న అమరావతి అబద్ధమా? చెప్పండి ఏది అబద్ధం ఇందులో? ఇవన్నీ మీతాలే. ఇది అబద్ధం ఒకటే ఒకటి. దీన్ని అబద్ధమని ఎవరైతే అంటున్నారో వాళ్ళ మాట అబద్ధం, వాళ్ళ బ్రతుక అబద్ధం, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. దీన్ని అభివృద్ధి అనకపోతే ఇంకా దేన్ని అభివృద్ధి అంటారని అడుగుతున్నాను. అభివృద్ధికి నిర్వచనం ఏమిటి అని నేను అడుగుతున్నాను. చెప్పండి, ఇది కాదా అభివృద్ధి?